పాత కరీంనగర్ జిల్లా మా ప్రాంత మట్టి బిడ్డగా పివి నరసింహరావు గారి 102వ జయంత్యుత్సవాన్ని తెలంగాణ పివి నరసింహరావు గారు ఆనాడే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించినటువంటి బిడ్డ పివి నరసింహరావు గారు. వారు మా ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా, మా జిల్లాలో శాసనసభ్యులుగా ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ పివి నరసింహరావు. పివి నరసింహరావు గారిని మనం గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ఇవాళ వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని చెప్పి అయితే భావించిందో ఇక్కడే వేసిన గొంగుడికి అక్కడే ఉంది తప్ప ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ బంగారంలో పుట్టి బంగార బిడ్డగా, కరీంనగర్ బిడ్డగా ఇవాళ వారు ఇంత స్థాయికి ఎదిగి ఈ దేశానికి, దేశ ప్రజానీకానికి, దేశ సౌభాగ్యం కోసం కష్టకాలంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి మళ్ళీ నిలబెట్టిన బిడ్డ, భారత ప్రజల ఆత్మగౌరవం నిలిపిన బిడ్డ ఇవాళ పివి నరసింహరావు గారు. వారికి వారి జయంత్యుత్సవాల సందర్భంగా వారి నివాళులు అర్పిస్తారు.